నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరో పన్నెండు గంటలు ప్రశ్నించింది సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఈడీ కార్యాలయానికి హాజరైన రాహుల్ గాంధీ మధ్యాహ్నం భోజన విరామం కోసం ఒక గంట బయటకు వచ్చారు తర్వాత మళ్లీ విచారణకు హాజరైన ఆయన అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఇంటికి వెళ్లారు జూన్ పదమూడు నుంచి ఈడీ ముందు ఆయన హాజరు కావడం ఇది నాలుగోసారి ఈ నాలుగు రోజుల్లో రాహుల్ గాంధీని నలభై గంటలకు పైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు అయితే నేడు కూడా విచారణ రావాలని రాహుల్ కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు ఇదే కేసులో ఈ నెల ఇరవై మూడున హాజరు కావాలని సోనియా గాంధీకి ఈడీ సమన్లు ఇచ్చింది కరోనా వైరస్ అనంతర సమస్యలతో సోమవారమే సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు